Telangana Loni, Surya Petachilla, Kodada Patana Lo, Stanika Kodada, Pedacheru, Kataparisina Chesa in the Kutri Dandi Sriman Narayana, Ramanuja, Chinajir, Swami Mukhyatidiga Vichesaru, Anantram, Matrubumi Patana, Birudhi Samsta, Aikivedika Adhvaryan Lo, Erpa Chesna Samavesan Lo, Aina Matladaru. Samaja Hitan Kosam Kodada Vasalu Swachananga Mundukraudam Adividanga Cheru Katana Sundari Karanaka Punukodam Abinandani Yamanaru. E. Karikraman Desaniki Ada Sanga Nilavalanaru. Manchu Chedaniki Vaisu Pradananga Kadu. Sankalpa Suddhi Pradana Vanaru. Chitta Sudhito Pancheste Vijayam Sadhistamani Abirudilandarini Bagaswamulu Cheyalani Suchincharu. Stanika MLA Pollam Malli Yadav. Municipal Chairman Sirisha Lakshmi Narayana Aikyavedika Alochanaku Thodpatu Ivadam. అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ ఆధ్యాత్మికతో పాటు సమాజ హితం కోసం దైవ సమానులు చిన్నజీయర్ స్వామి కోదాడ చెరువు కట్టపై పాదం మోపడం చాలా సంతోషకరమన్నారు. కోదాడ పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు తన వంతు సహకారం అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త మహూమ్ సిమెంట్ అధినేత జూపల్లి రామేశ్వరరావు మున్సిపల్ చైర్మన్ శిరీష లక్ష్మీ నారాయణ ఎంపీపీ చింత కవిత రాధారెడ్డి జెడ్పీటీసీ కృష్ణకుమారి మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్రా సుధారాణి పుల్లారెడ్డి ఐక్యవేదిక అధ్యక్షులు డాక్టర్ సుబ్బారావు సురేందర్ నాదెళ్ల బాలకృష్ణ చారుగండ్ల రాజశేఖర్ మున్సిపల్ కౌన్సిలర్లు ఐక్యవేదిక సభ్యులు పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. చాలా బిజీ ఉన్నప్పటికీ తప్పకుండా చూడాలనే ఒక ఆలోచనతోని ఈరోజు సమయాన్నిచ్చి అందరి ప్రజల్ని కలవటంతో పాటు అక్కడికి వచ్చి చాలామందిని దేవాలయాన్ని పుణ్యస్థలాన్ని సందర్శించడమే చూస్తూ ఉంటారు. మరి స్వామీజీ గారు ఈరోజు కోదాడు పట్టణంలో ఉన్న చెరువు కట్టని పరిశీలించడంతో పాటు అభివృద్ధి చేయాలనే ఆశస్సులు అందించడానికి రావడంతో పాటు వారి పాదస్పర్శతోని ఆ చెరువును కూడా పవిత్రత చేసినందుకు వారికి మనం ఇంటి నుంచి హైదరాబాద్ వెళ్ళాలి అంటే మనదే మెయిన్ రోడ్డుగా ఉంటే ఇప్పుడు బైపాస్ రోడ్ వచ్చిన తర్వాత కొంచెం ఊరికి ప్రాధాన్యం కొద్దిగా తగ్గి ఉంటుంది. ఎందుకంటే మెయిన్ వెహికల్స్ అన్ని అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. కానీ ఊళ్ళోకి ఏదైనా పని మీద వచ్చే వాడికి తప్ప మిగతా వాడికి రావాల్సిన అవసరం ఉండదు. అలాంటప్పుడు దీనికి ఇంపార్టెన్స్ కొంచెం తగ్గుతుంది. అప్పుడు మనం ఏం చేసుకోవాలి? అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పక్కన ఒక మంచి ఆలయం, అది కూడా చాలా ప్రాచీనమైనటువంటి ఆలయం, కాంచీపురపు మోడల్లో మినీ కాంచీపురం లాగా ఏర్పడినటువంటి ఆలయం. అది సుమారుగా 500 సంవత్సరాల పూర్వపు ఆలయం. ప్రాజెక్ట్ని డెవలప్ చేసి కేసీఆర్ గారు వదిలిపెట్టాలి. దాంతోపాటు ఆ పక్కన ఉండేటువంటి ఆలయానికి కూడా మనం అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని దాన్ని కూడా ఒక ప్రాజెక్ట్ తయారు చేసి దాని కూడా ఒక ప్లాన్ తయారు చేసి దాని కూడా డెవలప్మెంట్లో భాగ్యం చేయాలి. ఆ రకంగా దానికి ఒక మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇది